Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balineni Manishi, Janasenalo, Manasu, YCPlo, Balineni Srinivasa Reddy, Maji Mantri, YCP Maji Nayakudu, Annitiki Minchi, Jaganaku Samipa Bandhu. ఆయన ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి జనసేన గూటికి చేరారు. అయినా ఆయన మానసిక బంధం ఇంకా జగన్తోనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 28న మీడియాతో మాట్లాడుతూ జగన్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి లైవ్లో ఆయన పడిన ఇబ్బంది కళ్ళకు కట్టినట్లు కనిపించింది. అలాగే తాను ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాట తడబడుతూనే వచ్చింది. మొత్తంగా షర్మిల జగన్ మధ్య ఆస్తుల తగాదా విషయంపై మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడిన మాటలు వింటే మనిషి జనసేనలోనూ మనస్సు వైసీపీతోనూ ఉందనిపించేలా ఉన్నాయి. వాస్తవానికి ఆయన వైసీపీలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం జనసేన నేతలు శ్రేణులపై సాగించిన దాష్టికాలు దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఆయన జనసేన గూటికి చేరుతున్న సమయంలో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనసేన కార్యకర్తలు ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు. అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో గట్టిగా మాట్లాడలేకపోయారు. తెలుగుదేశం శ్రేణులు మౌనం వహించాయి. ఇక ఈ నెల 28వ తేదీన ఆయన మీడియా ముందు ఎలాంటి శశబిషలు లేకుండానే తాను వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషణని చెప్పుకున్నారు. అంతేకాదు షర్మిల జగన్ల మధ్య ఆస్తుల వివాదంపై తన వైఖరి ఏదో స్పష్టంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ను విమర్శిస్తూ ఒక్క మాట కూడా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేరన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసేలా ఆయన తీరు ఉంది. షర్మిలతో ఆస్తి వివాదంలో వైసీపీ చంద్రబాబు పేరు లాగడం కరెక్ట్ కాదు అన్న మాట కూడా ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు మద్దతుగా ఆయన గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. దీంతో బాలినేనిపై తెలుగుదేశం జనసేన శ్రేణులలో అనుమానాలు మరింత పెరిగాయి. ఆయన జనసేన గూటికి చేరడం వెనుక కూటమే ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ బాలినేని ఆరోపించడమే కాకుండా ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలంటూ ఈసీని కోరారు. మొత్తంగా బాలినేని తాజా మీడియా మీట్లో వైసీపీ అనుకూలత ప్రస్ఫుటంగా బయటపడిందని పరిశీలకులు విశ్లేషిస్తారు.